పెట్టేస్తా. హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పియర్స్ పర్సనల్ డైరీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు ఏం చేస్తున్నాము అనేది, అంటే లైక్ డిఐఎంఎల్ అన్నట్టు, ఏ డే ఇన్ మై లైఫ్, సారీ ఏ డే ఇన్ అవర్ లైఫ్ అనమాట. నేను మా వారు ఆదివారం రోజు ఎట్లా గడుపుతాము బ్యాంకాక్లో అనేది అనమాట. యాక్చువల్లీ సండే కాబట్టి ఒక్కో స్పెషల్స్ ఉండాలి కాబట్టి మ్యాక్సిమమ్ మంత్లో ఒక 2 times తందూరు చికెన్ అయితే కుక్ చేస్తా. సో ఫస్ట్ తందూరు చికెన్ అయితే చేసేస్తున్నాను. అండ్ మాకైతే చికెన్ ఇట్లా డిఫరెంట్గా లెగ్ పీస్ వేరేగా, బ్రెస్ట్ పీస్ వేరేగా ఇలా దొరుకుతుంది అనమాట. సో స్కిన్తో దొరుకుతుంది. నేనైతే స్కిన్ తీసేసి ఇలాగ కట్ చేస్తున్నాను, పీసెస్ కట్ చేసి ఇది ఫ్రైకి కుక్ చేస్తున్నాను అనమాట, ప్రిపేర్ చేస్తున్నాను. నేను పీసెస్ అన్ని కట్ చేసా, మ్యారినేట్ చేసేస్తున్నాను అండ్ ఫ్రైకి. అండ్ బగారా రైస్ కూడా చేస్తున్నా, దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నేనైతే చికెన్ ఫ్రై చేయాలంటే మసాలా అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. దీంట్లో ఏంటంటే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, జాపత్రి, యాలకులు, లవంగాలు, వీటన్నింటినీ ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటా. నాకేంటే బయట తీసుకున్న మసాలా పౌడర్స్ కన్నా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్స్తో ఫ్రై అయితే నాకు చాలా బాగా నచ్చుతుందని చెప్పి ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈవెన్ బిర్యానీకి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. అండ్ చికెన్ ఫ్రై కూడా ఒక పక్కన అయిపోతుంది. అండ్ ఇవాళ సండే కాబట్టి మా వారు ఉంటారు, చక్కగా నాకు వీడియో తీస్తారు, హెల్ప్ చేస్తారు అనుకుంటే తనకి సడన్గా ఫోన్ వచ్చిందనమాట ఆఫీస్ నుంచి. సో తను వెంటనే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట. సో కుకింగ్ అండ్ వీడియో షూటింగ్ నేనే చేస్తున్నా. సండే స్పెషల్ కాబట్టి క్యారెట్ హల్వా చేస్తున్నా. యాక్చువల్లీ లంచ్ తర్వాత మా వారికి స్వీట్ తినడం అలవాటు. ఇంట్లో ఎప్పుడు సున్నుండ్లు, రవ్వ లడ్డు, కాజు బర్ఫీ ఇలా చేసే ఉంటాయి, కానీ ఇవాళ సండే కాబట్టి ఇట్లా క్యారెట్ హల్వా అయితే చేస్తున్నా. అండ్ ఫైనల్గా వంట అయితే అయిపోయింది. అండ్ ఈరోజు సండే ఏమేమైతే కుక్ చేస్తానో అవన్నీ మీకు చూపిస్తున్నా. బగారా రైస్ చేశాను. అండ్ ఎప్పుడు లైక్ చికెన్ దమ్ బిర్యానీ కానీ ఫ్రై పీస్ బిర్యానీ కానీ చేస్తా. అండ్ తందూరీ చికెన్ కోసం పుదీనా చట్నీ చేసా, లెగ్ పీసులతో తందూరీ చికెన్ అయితే చేశానన్నమాట. అండ్ పెరుగు చట్నీ, అండ్ పెరుగు డబ్బాలోని పెరుగు చట్నీ చేశానమాట. అండ్ ఫైనల్గా చికెన్ ఫ్రై దీని ఎగ్స్ వేసి చేశాను. ఎగ్స్ చాలా మంచివి కాబట్టి ఇలా ఎగ్ చికెన్ కర్రీతో ఫ్రై చేశా. అండ్ ఫైనల్గా క్యారెట్ హల్వాతో ఫినిష్ చేసేస్తాను. ఇంకా మా వారి కోసం వెయిటింగ్. అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా కుక్ చేశాను. అండ్ అన్నీ బాగా వచ్చాయి, టేస్ట్ చేశాను యాక్చువల్లీ బాగా వస్తాయా లేదా అని. అండ్ ఫైనల్గా మా వారైతే వచ్చేసారు. ఇప్పుడు తనకైతే నేను వడ్డించేస్తున్నాను. అండ్ ఇది ఒక చిన్న చిట్కా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఎప్పుడు కంచంలో మనం కర్రీ అయితేనే వడ్డించాలి, రైస్ వడ్డించకూడదు. అది కొంతమందికి తెలుగుపై ఉండొచ్చు అని చెప్పి నేనైతే చెప్తున్నాను అనమాట ఈ వీడియో ద్వారా. సో చాలామంది ఏంటంటే నేను చూశాను ఫస్ట్ రైస్ వడ్డించేస్తూ ఉంటారనమాట, అలా ఎప్పుడూ వడ్డించకండి. అండ్ ఇప్పుడైతే మా వారికైతే వడ్డించేస్తున్నాను. ఏంటి ఒక కంచమే ఉంది అనుకుంటున్నారా? అవును, మేము ఎప్పుడు ఒక కంచంలోనే తింటాము. యాక్చువల్లీ నేను సరిగ్గా తిన్నని చెప్పి మా వారే తినిపిస్తూ ఉంటారు ప్రతిరోజు. నా అంటే ప్రతిరోజు తను మధ్యాహ్నం లంచ్కి ఇంటికే వస్తారు. నేను మార్నింగ్ తనకి లంచ్ ప్యాక్ చేయను అనమాట. సో తనకైతే నేను మధ్యాహ్నం లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా, తను మధ్యాహ్నం ఇంటికి వచ్చి అయితే చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా తనకి ఈరోజైతే ఆఫీస్ వర్క్ పడిందనమాట. లేకపోతే తను ముందే చెప్పారు, మార్నింగ్ డిస్కషన్స్ చేసుకున్నాము, నేను వీడియో షూట్ చేస్తా, నువ్వు చక్కగా రిలాక్స్డ్గా కుకింగ్ అయితే చెయ్యి, నీ రొటీన్ నువ్వు కంటిన్యూ చెయ్యి, నేను నీకు నీకు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తా అని. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తనకి సడన్గా ఆఫీస్ నుంచి కాల్ రావడం వల్ల తను ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ ఈరోజు ఏంటంటే మేము ప్రతి సండే బయటకు అయితే వెళ్తాము, లైక్ 2:30, 3:30 ఆ టైంలో అయితే వెళ్తాము. కానీ తను ఆఫీస్లో వర్క్ చేసి రావడం వల్ల కొంచెం లంచ్ చేసి రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు బయటకు వెళ్తాము, లైక్ 4:30 or 5 కల్లా స్టార్ట్ అవుతాం అనమాట. సో ఎక్కడ తింటే బాగుంటుంది అనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట, లైక్ ఇండియన్ రెస్టారెంట్లో తింటే బాగుంటుందా లేకపోతే థాయ్ రెస్టారెంట్లో తింటే బాగుంటుందా అని. సో ఇంకా డిస్కస్ అయితే చేసుకున్నాం కానీ ఫైనలైజ్ అయితే అవ్వలేదు.
నేనైతే రెడీ అయిపోయి బయట కూర్చుంటే చక్కగా ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఎవరైనా థాయిలాండ్ లైక్ బ్యాంకాక్ వస్తే మాత్రం తప్పకుండా ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ మాత్రం ట్రై చేయడం అసలు మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కోకోనట్ చిప్పలో మనకి ఐస్ క్రీమ్ వేసి ఇస్తాడనమాట. ఇదేంటంటే స్టిక్కీ రైస్. ఫస్ట్ స్టిక్కీ రైస్ వేసి కొన్ని జెల్లీస్ కూడా వేసి దాంట్లో కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే 5 స్కూప్స్ వేస్తాడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడూ ట్రై చేద్దాం అనుకున్న కుదరలేదు. మా ఇంటి దగ్గరికి ఐస్ క్రీమ్ బండి వస్తూ ఉంటుంది, కానీ కోకోనట్ చిప్ అయితే ఉండదన్నమాట. ఒక కప్లో వేసి ఇస్తాను అన్నాడు, కానీ నాకైతే ఆ తినే ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్, ఆ కోకోనట్లోనే తినాలని నాకు కోరిక, అది కుదరలేదు కాబట్టి నేను ట్రై చేయలేదు. ఇప్పుడు లైక్ 2 ఇయర్స్ బ్యాక్ చాంగ్మాయ్ వెళ్ళినప్పుడు అక్కడ తిన్నా, తర్వాత ఇప్పుడు మళ్ళీ నార్మల్గా కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే బయటకు వెళ్ళినప్పుడు తింటాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ థాయిలాండ్లో అయితే. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనమాట. కోకోనట్ చెప్పలోనే ఐస్ క్రీమ్ వేసి ఇస్తాడు, చాలా బాగుంటుంది. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 40 థాయి బాత్. సో బయట కూర్చుంటాము, లైక్ ఈవినింగ్ అయితే నేను బేసిక్గా ఇలా బయటకు వచ్చి కూర్చుని టీ తాగుతూ ఉంటా. సో ఈరోజు సండే కాబట్టి మా ఇద్దరం బయట కూర్చుని ఇలా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అప్పుడు బయటకు వెళ్తాము. ఐస్ క్రీమ్ తినిన తర్వాత మా వారికి మంచిగా ఎనర్జీ వచ్చింది. సో తనైతే రెడీ అయిపోయారు. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. నాకు ఫేవరెట్ టైం వచ్చేసింది చక్కగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసే టైం. సో ఇంటికి అయితే లాక్ వేసేస్తున్నాను. ఇది లాగాలంటే చాలా బలం ఉండాలి నాకు. దీంతో ఎప్పుడు పోటీయే నాకు, ఎంత కష్టం ఉంటుందో నాకు ఇది లాగడానికి లాక్ వేయడానికి. సండే అంటే నాకు భలే ఇష్టము, ఎందుకంటే మా వారితో కలిసి సరదాగా బయటకు వెళ్ళి చక్కగా టైం స్పెండ్ చేసే ఇది ఉంటుంది చూడండి, అది చాలా బెస్ట్ మూమెంట్స్ అన్నమాట. సో ఎప్పుడెప్పుడు సండే వస్తుందా అని 6 డేస్ వెయిట్ చేస్తూ ఉంటా, అంత ఇష్టం నాకు. ఇదంతా మా వీధి. ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళందరూ ఉంటారంటే మా వారి కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. అన్నీ దగ్గర దగ్గరే. అండ్ ఫైనల్గా షాపింగ్కి అయితే వచ్చేసాము. అది ఎంతో దూరం కాదు, మా ఇంటి దగ్గరే ఉంటుంది లోటస్ అనమాట. 5 మినిట్స్ కార్లో వెళ్తే. అండ్ ఊరు వస్తున్నాను కాబట్టి షాపింగ్ అయితే చేస్తున్నా. హ్యాట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది నా బేబీకి తీసుకున్నాను. నా బేబీ అంటే మా అక్క వాళ్ళ కూతురు అనమాట. సో తనకి నేను తీసుకున్నాను అనమాట. ఈ హెడ్ బ్యాండ్స్, క్యాప్స్ ఇవన్నీ తీసుకున్నాను. నేను చాలా షాపింగే చేసా. అండ్ నేను అక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ చూపిస్తా. ఇది ప్లాన్డ్ ట్రావెల్ కాబట్టి షాపింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా టైం అయితే దొరికింది. అండ్ షాపింగ్ చేశాను, కుకింగ్ చేశాను, బాగా టైర్డ్ అయిపోయాను కాబట్టి ఈ మసాజ్ చైర్లో కూర్చుని చక్కగా రిలాక్స్ అయిపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను షాపింగ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం టైం అయితే ఈ మసాజ్ చైర్కి వెళ్ళిపోతుంది. మొత్తం అంటే షాపింగ్ అంటే చేసిన తర్వాత ఇక్కడికి వస్తా. అండ్ నెక్స్ట్ ఈ డోనట్స్ అనమాట. డోనట్స్ ఇస్ మై ఫేవరెట్. చాలా అంటే చాలా బాగుంటుంది మిస్టర్ డోనట్స్లో. సో మ్యాక్సిమం అంటే మంత్లీ వన్స్ ఒకసారి తీసుకుంటా, కానీ ప్రతి వీక్ తీసుకోను. కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూడాలి. గూగుల్ మ్యాప్ పెట్టలేదు కదా, దారి ఎంతవరకు గుర్తుందా అని ఆలోచిస్తున్నా. గుర్తులేకపోతే పర్లేదు, ఆ చెక్కలు కొడుతూ 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 ఉంటుంది. ఇంకేం పని లేదు అనమాట. సండే కదా, అట్లా తిరుగుతున్నట్టు ఉంటుంది. సరదాగు బయట అట్లా అన్నప్పుడు కార్ ఎందుకు తీసుకుని రావటం, నడిచెళ్తే సరిపోద్ది కదా. కార్ నొప్పులు వస్తే కదా. సరే ఎక్సర్సైజ్ కదా. వద్దు ఎక్సర్సైజ్ చేయలేదు, నొక్కు నొప్పులు వస్తుంది. పొద్దు నుంచి ఎక్కువ అయిపోయింది. అది అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కదా చిన్నప్పుడు, వాక్ అండ్ టాక్ అని. ఫోన్ ఫోన్ లో ఏమన్నా ఫోన్ లేదు కదా. అంతే, ఫోన్లు కూడా ఉన్నాయి. అంటే మన అయితే పక్క పక్క నడుచుకుంటూ ఫోన్ లో మాట్లాడుకుంటుంటే వేరే వేరే వాళ్ళతో కాదన్నా. ఫోన్లో మాట్లాడక్కర్లేదు కదా, పక్క పక్కన ఇద్దరం మాట్లాడుకుని వెళ్ళచ్చు కదా. బాగుంది కదా.
పక్క పక్కన ఉంటే ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్దామా? కాదా కాదా, నేను అనేది నువ్వు ఒక ఫోన్ తీసుకొని ఒకళ్ళతో మాట్లాడాయి, నేను ఒక ఫోన్ తీసుకొని ఇంకొకళ్ళతో మాట్లాడి దాని బదులు ఫోన్లు పాకెట్లో పెట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకొని వెళ్ళచ్చు కదా అంటున్నాను నేను. అది ఆ అడ్వర్టైజ్మెంట్లో కాన్సెప్ట్ అది కాదు. మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే నడవండి అంతే, మిగతా టైంలో అంతా కూర్చుని ఉండండి అని చెప్పాడు. అవునా, అట్లా అంతే. సూపర్ అనలిస్ట్ నువ్వు. నేను అంతే బేసిక్ గా అంతా ఆలోచిస్తాను. నువ్వేం తింటావు ఇప్పుడు? నేను డీప్గా ఆలోచించి చెప్తాను. అంత సీరియల్ చెప్పు. ఇక్కడే నా మార్కెట్ కాదు కదా, అది వేరే దారి అక్కడ. క్లైమేట్ అయితే చాలా బాగుంది పైన, అండ్ ఈవినింగ్ కదా చాలా కూల్గా ఉంది అనమాట. ఈ మధ్య అయితే ఎండ అయితే చాలా దంచు కొట్టేస్తుంది, టెంపరేచర్ అయితే 40 డిగ్రీస్ అలా ఉంటుంది అనమాట. అండ్ చల్లగా ఉన్నప్పుడు మాత్రం భలే సరదాగా ఉంటుంది, వర్షం పడినా కూడా భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇటుపక్క ఏమో 7-11 మనకి, అది 24/7 ఓపెన్ ఉంటుంది. అండ్ ఇది చూసారా మొత్తం అంతా స్ట్రీట్ ఫుడ్డే, నాన్ వెజ్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. పాకేవి, ఈదేవి, ఎగిరేవి అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. స్మెల్ అయితే కొంచెం ఇబ్బెట్టుగా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము, రాయల్ బిర్యానీ అనమాట. ఇది మా ఇంటి దగ్గర రీసెంట్గా స్టార్ట్ చేశారు. మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక 1/2 గంటలో వచ్చేయచ్చు అనమాట. అదే బ్యాంకాక్ అనుకోండి చాలా టైం పట్టేస్తుంది, అండ్ మధ్యలో టోల్స్ అవన్నీ ఉంటాయి. బ్యాంకాక్ వెళ్ళాలి అంటే లైక్ మంత్కి ఒకసారి వెళ్ళే వాళ్ళం, కానీ ఇక్కడ ఫైనల్గా ఇక్కడే దొరికింది కాబట్టి వారానికి ఎప్పుడైనా ఇండియన్ ఫుడ్ తినాలి అంటే ఇక్కడికి వస్తున్నాము. అండ్ రెస్టారెంట్కి రాగానే మాకు వీళ్ళది పాపడ్స్ అయితే ఇచ్చారనమాట, లైక్ పుదీనా చట్నీ అండ్ ఇమ్లీ చట్నీతో పాపడ్స్ అయితే ఇచ్చారు, మసాలా పాపడ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే తెలిసిందే కదా నాకు బాగా ఇష్టమైంది నూడిల్స్, సో ఫస్ట్ అది ఆర్డర్ పెట్టేసుకున్నాను. అండ్ నేను మా వారు షేర్ చేసుకుని తింటున్నాము. మధ్యాహ్నం కొంచెం భోజనం చాలా హెవీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే చాలా సింపుల్గా లైట్గా తింటున్నాను అనమాట, ఎక్కువగా ఏం ఆర్డర్ పెట్టుకోలేదు. ఎప్పుడైనా మధ్యాహ్నం ఫుడ్ లైట్గా ఉంటే అప్పుడు నైట్ ఫుడ్ కొంచెం హెవీగా చేస్తాము. మధ్యాహ్నం కొంచెం హెవీ అయింది కాబట్టి ఇప్పుడు లైట్గా తింటున్నాం అనమాట. అండ్ మా వారు ఏంటంటే చోలే భటూరా ఆర్డర్ పెట్టుకున్నారు, సో అదైతే నేను టేస్ట్ చేస్తున్నాను. మా వారికి ఎక్కువగా నార్త్ ఇండియన్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం, నాకు సౌత్ ఇండియన్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ పక్కనుంది ఏంటంటే బ్లూబెర్రీ జ్యూస్, ఇక్కడికి ఎప్పుడు వచ్చినా బ్లూబెర్రీ షేక్, సారీ జ్యూస్ కాదు బ్లూబెర్రీ షేక్ ఆర్డర్ పెట్టుకుంటా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫుడ్ అయితే అబ్బో ఫుల్ హ్యాపీ, టైర్డ్ అయిపోయాను, ఫుల్గా తిన్నా కదా చాలా బాగా అనిపించింది. అండ్ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ కదా, ఇక్కడ అసలు మ్యాక్సిమం మా ఏరియాలో మాకు ఇండియన్ రెస్టారెంట్స్ అసలు ఇక్కడ దొరకవు అనమాట. సో కొత్తగా ఇది ఓపెన్ చేశారు, ఇది 3rd టైం అనమాట రావడం. చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. ఎప్పుడైనా ఇండియన్ ఫుడ్ తినాలంటే బ్యాంకాక్ వరకు వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ లక్కీగా ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడే తింటున్నాం అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. సండే రొటీన్ వ్లాగ్ అయితే మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. ఒకవేళ తనకి సండే ఆఫీస్ వర్క్ లేకపోయి ఉంటే తను నాకు కుకింగ్లో అయితే బాగా హెల్ప్ చేస్తారు, లైక్ ఏ వర్క్ అయినా లైక్ 50-50 షేరింగ్ అయితే ఉంటుందన్నమాట. కానీ సండే రొటీన్ అయితే మ్యాక్సిమం ఇలా మార్నింగ్ టు ఈవినింగ్ ఇట్లా గడిచిపోతుందండి, లైక్ షాపింగ్కి వెళ్ళడం లేకపోతే గ్రోసరీస్ కొనుక్కోవడం, నైట్ మాత్రం ఇట్లా బయటకు వచ్చి చక్కగా భోజనం తినడం ఇట్లా ఉంటుంది. ఎందుకంటే వారానికి ఒకసారి కాబట్టి ఇట్లా బయటకు వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోతామన్నమాట. ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. సో ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దే, ఓకేనా? అండ్ మనీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ సీ యూ, గుడ్ నైట్.